హలో అండి నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అయితే మరి ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దామా మరి చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది అండ్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వెల్లుల్లిమ్మలు పది నుండి పదిహేను వరకు తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పసుపు కొద్దిగా సాల్ట్ తగినంత షాయి జీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మీ దగ్గర నార్మల్ మిరియాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు దాల్చిన చెక్క చిన్నది ఒక ఐదు ఆరు యాలకులు ఒక ఆరు ఏడు లవంగాలు ఎండుమిర్చి మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక రెండు మూడు ఎగస్ట్రా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక కప్పు కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే తగినంత ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపుని వేసుకోవాలి పసుపుని వేసాక మరొక త్రీ మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ హాఫ్ కిలో చికెన్ని వేసుకోవాలి చికెన్ నుండి వచ్చిన వాటర్ని వేసుకోకూడదు అది వాటర్ని సైడ్కి పెట్టేయాలి ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసుకుంటే బాగోదు చికెన్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి తక్కువ వేసుకుంటే ఆ ప్యాన్కి అనేది చికెన్ ముక్కలు అంటుకుపోతూ ఉంటాయి సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది వస్తుంది కదా చికెన్ నుండి ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు వేరే స్టవ్ పైన ఒక చిన్నపాటి బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత మంటని లోలో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ మసాలా దినుసులు లోలోనే వేయించుకోవాలి లేదంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ కారానికి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాం సపరేట్గా ఇంకా కారం వేసుకోం కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా కారం తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువసేపు ఫ్రై అవనవసరం అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై అవనిస్తే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కొద్దిగా మిరియాల పొడి మీరు మిరియాలక పొడి బదులు మిరియాలు వేసుకున్నట్లయితే మిరియాలు జీలకర్ర వేసేటప్పుడు మిరియాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేడిగా ఉంటుండగానే ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక పది నుండి పదిహేను వరకు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో ఫైన్ పౌడర్లా చేసుకోవాలి సో చూసారు కదా ఇలాగా అయితే సరిపోతుంది మరీ మెత్తగాను అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది ఈ చికెన్ ఫ్రైకి ఇదే మసాలా ఇప్పుడు ఉడుకుతున్న ఈ చికెన్ పైన మూత తీసుకొని వాటర్ కనుక ఏమైనా ఉంటే ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేటట్టు చూసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆ మసాలా పొడి మొత్తం కూడా ఈ ఫ్రైలో వేసేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైకి ఇదే మసాలా సో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ మీరు ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఈ మసాలా పొడి మొత్తం కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి వేసిన మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే సో చూసారు కదా చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా అయి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ నేను కొద్దిగా కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే కలర్ని స్కిప్ చేసేయచ్చు కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి నేను మాత్రం వేశాను కలర్ కూడా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సో చూసారు కదా చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా అలాగే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అండ్ ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అలాగే పెద్ద పని కూడా ఏమీ ఉండదు ఇలా చేసుకుంటే చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసండి ఇలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్